Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababuku eka jaile dikku nijama sadhyamena? Asalu Chandrababu antene stay. Enni kesuల్లో విచారణలపై స్టే తెచ్చుకున్నాడో తనకే తెలియదు. చట్టాన్ని తనకు అనుకూలంగా వాడుకొని సురక్షితంగా ఉండగలడంలో దిట్ట. అలాంటిది అప్పుడెప్పుడో 14 సంవత్సరాల క్రితం తెచ్చుకున్న ఓ స్టేకు ఇక కాలదోషం పట్టింది. అది సుప్రీం కోర్టు ఆ మధ్య ఓ తీర్పు చెప్పింది. రాజకీయ నాయకులపై నమోదైన సివిల్ క్రిమినల్ కేసుల్లో విచారణలు వేగంగా సాగాలి. స్టే 6 నెలలకు మించకూడదు అని. ఆ తీర్పు వచ్చి కూడా చాన్నాళ్ళైంది. అప్పట్లో లక్ష్మీ పార్వతి నమోదు చేసిన ఓ పిటిషన్ విచారణపై ఏసీబీ కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ దాని మీద స్టే పొడిగింపు ఏమీ లేకపోవడంతో మళ్ళీ తెర మీదకు వచ్చింది. దాంతో తదుపరి న్యాయ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చేసింది. ఆ కేసు వేసినప్పుడు లక్ష్మీ పార్వతి అనామకురాలు, ఈ కేసులో ఎంతవరకు పోరాడగలదు అనే డౌట్ ఉండేది. అఫ్కోర్స్ అప్పట్లో తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్ ఈ కేసు వెనుక ఉన్నాడనే వార్తలు వచ్చాయి. జస్ట్ హిస్టరీ రిపీట్స్. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇప్పుడు జగన్ ఆమె వెనుకున్నాడు. తను కేబినెట్ హోదాలో ఉంది. పైగా చంద్రబాబు మీద జగన్ మంచి కసి మీద ఉన్నాడు. సో ఈ కేసులో పోరాటానికి కావలసిన సాధన సంపత్తికి ఆమెకు డోకా లేదు. కానీ సాక్ష్యాధారాలు అప్పుడెప్పుడో ఫైల్ చేసిన ఆరోపణలను నిరూపించడం ఎలా? ఇక ఏసీబీకి జగన్ కొత్త టాస్క్ అప్పగించబోతున్నాడా? ఎలాగైనా చంద్రబాబు అవినీతిని నిరూపించాలని పరీక్ష పెట్టబోతున్నాడా? అదే నిజమైతే ఏసీబీకి ఓ పరీక్షే. నిజానికి అప్పట్లో వైఎస్ బోలెడు ఎంక్వైరీలు వేయించి ఎందులోనూ చంద్రబాబును ఫిక్స్ చేయలేకపోయాడు. ఇప్పుడు కూడా జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం, అమరావతి తదితర చాలా అంశాల్లో చంద్రబాబు అవినీతిని పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం రూల్స్ ఉల్లంఘన దొరుకుతుందేమోనని ఫైళ్లన్నీ వడబోస్తున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబును పక్కాగా ఫిక్స్ చేసే ఆధారాలు దొరకడం లేదు. చంద్రబాబు ఏ పని చేసినా తనకు ఏమీ అంటనివ్వడు. పైకి ప్రొసీజరల్గా పక్కాగా కనిపిస్తుంది. ఇక్కడే చంద్రబాబును జగన్ తక్కువ అంచనా వేసింది. ఏదోలా ఓ కేసు పెట్టేసి లోపలేయాలంటే అసలే చంద్రబాబు స్టేల చక్రవర్తి, అది వర్కౌట్ కాదు. అందుకని ఈ పాత ఏసీబీ కేసుపై కాన్సన్ట్రేట్ చేయడం ఒక మార్గం. ప్లస్ ఇంకో పాత కేసు ఉంది, అది ఏలేరు స్కామ్. ఇప్పుడిక దాన్ని తవ్వే పనిలో పడ్డాడట జగన్. ఏ చంచల్గూడ జైల్లోని ఏ గదిలో తను ఉన్నాడో అదే గదికి చంద్రబాబును కనీసం కొద్ది రోజులైనా జగన్ పంపించగలడా? చూడాలి ఇంతకీ ఆ పాత ఏలేరు స్కామ్ ఏంటో. అప్పట్లో అంటే 1995 నుంచి 1999 నడుమ కాలంలో అప్పట్లో ప్రతిపక్ష నేత పి జనార్దన్ రెడ్డి ఏలేరు కాలువ రిజర్వాయర్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కేసు వేశాడు. 2001లో స్టే వచ్చింది. అది అలాగే 2010 దాకా కొనసాగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాన మోసాడు కాబట్టి ఈ కేసు జోలికి కాంగ్రెస్ కూడా వెళ్లలేదు. వైసీపీ కిలకాలని చూసింది కానీ వర్కౌట్ కాలేదు. తరువాత జరిగిన విచారణలో కోర్టు అక్రమాలపై శాఖాపరమైన దర్యాప్తు జరగాలని ఆదేశించింది. తర్వాత ఏం జరిగింది? 2014 జూన్లో అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కోర్టు చెప్పింది కదా, ఓ కమిటీ వేశాడు. 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పాడు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్చంద్ ఆధ్వర్యంలో ఓ కమిటీ. అవకతవకలు జరిగాయి, అధికారుల పాత్ర ఉంది అని చెప్పింది. కానీ సదరు కమిటీ రిపోర్టు మంత్రుల పాత్రను నిరూపించలేదు. పోనీ ఆ అధికారుల మీదనైనా చర్యలు తీసుకున్నారా? ఆ దాఖలాలు ఏమీ లేవు. వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకేమో జగన్ క్విడ్ ప్రోకో అనే ఆరోపణలు చేశారు. విచారణలు జరుగుతున్నాయి, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కదా. మరి మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పనిదే అంత ధైర్యంగా అధికారులు ఆ అవకతవకలకు పాల్పడ్డారా? అయితే ఎవరెవరికి ఏ లింకులు ఉన్నాయి? అసలు ఆ ఫైళ్లలో చంద్రబాబు అధికారికంగా ఏమైనా దొరుకుతాడా? ఆ తవ్వకాల్లో పడింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఏలేరు సరే, గతంలో చంద్రబాబు స్టే తెచ్చుకున్న కేసుల ప్రస్తుత స్థితి ఏంటి? సుప్రీం తీర్పు మేరకు ఆ స్టేలన్నీ ఎగిరిపోయినట్లే కదా. మరి వాటిని కదిలిస్తే ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఈ మదనం కూడా సాగుతూనే ఉంది. అంతటి ఓటుకు నోటు కేసే ఎటూ తేలలేదు. అంతటి కేసీఆర్ కసిగసిగా ఇరికించి మరీ పెట్టిన కేసే ప్రస్తుతం ఎటూ కదలడం లేదు. సో జగన్ సాగిస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలించి ఏ కేసులోనైనా చంద్రబాబు దొరికిపోతాడా? లేక ఇక మీరే దిక్కు అంటూ మోదీ వైపు తిరిగి సిబిఐ వైపు చూస్తూ దండం పెట్టేస్తాడా? అసలు చంద్రబాబును బుక్ చేసే మూడ్లో ఉన్నాడా మోదీ? అది వేరే ప్రశ్న.